హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం టమాటా కొబ్బరితో పచ్చడి చేసుకుందాం. ఈ దోశల్లోకి, ఇడ్లీకి, వడకి బాగానే ఉంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం మనం కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వేయండి ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు. ఆయిల్ వేడెక్కుతుంది కదా, దీంట్లో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్. ఇవన్నీ జస్ట్ వేయించుకుందాం. ఈ పప్పులు వేగుతున్నప్పుడే 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి ఇలాగా పోపు వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను 1 కప్పు కొబ్బరి ముక్కలు, ఇది పెద్దది, 2 టమాటాలు ఇలా ముక్కలు కోసుకొని ఉంచుకోండి. ఈ కొబ్బరి కూడా 1-2 మినిట్స్ లాగా వేయించాలి. ఇవి అన్నీ వేగాయి కదా, ఇవి పక్కకు తీసుకుందాం. పక్క తీసుకొని అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేయండి. వేడి కళాయే కదా, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను నేను, ఇవి కూడా 1-2 మినిట్స్ వేయించాలి. పుల్లగా ఉంటాయి కదా, ఆ నాటు టమాటాలు అయితే బాగుంటుంది. అక్కడికి 2 నిమిషాలు వేయిద్దాం. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా టమాటాలు వేసి చేయడం వల్ల చట్నీలు వెరైటీగా ఉంటాయి, వేరే రోజు ఒకేలా కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా కూడా వేగింది చూసారా, ఇలా వేయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకుని చల్లారాక ఇలాగా గిన్నెలో వేసుకోండి. ఈ టమాటా కూడా ఇందులోనే వేసుకుందాం, కొంచెం చల్లారాలి. ఈలోపు ఇందులో సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్. దీంట్లో టమాటా కూడా వేసుకున్నాం, చిన్నది చింతపండు, చిన్నది వేయండి, ఎక్కువ అక్కర్లేదు, చిన్న చింతపండు వేయండి. ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ఇలాగా మిక్సీ చేసుకుందాం, చూసారు కదా, ఇలాగా మెత్తగా అంటే కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా చేయండి. ఇది 1 బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేయండి, వేసేలాగా పోపు గిన్నెలోని ఆయిల్ వేడెక్కింది కదా. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర. పోపు బాగా చిటపట్లాడాలి, అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు 4 కరివేపాకు రెమ్మలు వేయండి, మంచి స్మెల్ వస్తుంది పోపు. ఇలాంటప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. పచ్చడిలో వేసుకుందాం. ఇలా బౌల్లో పచ్చడి తీసుకున్నాం కదా, ఈ పోపుని ఇందులో ఇలా వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇలా టమాటా వేయడం వల్ల కొబ్బరిలోని చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.